లావాదేవీలు ఏందని ఎంక్వైరీ చేయమని ఈ సార్ని అడిగిన పటేలా. అర్థమైందా? ఇప్పుడన్నా దమాక్ తెచ్చుకో, ఎవడు పిచ్చోడు దీంతో నీకు అర్థమైంది అనుకుంటా. నేను ఈడీకి ఇచ్చిన కంప్లైంట్ను మాట్లాడింది కాబట్టి నువ్వు కరెక్ట్గా ఇది చేసుకొని నువ్వు ఈడీకి వెళ్ళిపోయి నువ్వు నీ మీద నువ్వే ఉత్తరం పెట్టుకో. నువ్వు నిజాయితీ పనులు అయితే నా మీద ఎంక్వైరీ చేయని, బెంగళూరులో కూడా ఎంక్వైరీ పెట్టుకో, నా మీద ఎంక్వైరీ చేయి. ఐదుగురు దొరికిన ఎమ్మెల్యేల పైన ఎవరైతే సందీప్ వీళ్ళు పట్టుబడే కేసుల్లో ఏ ఎమ్మెల్యే ఉన్నారో నా పాత్రంతో ఎంక్వైరీ చేయమని ఉత్తరం రాయి. వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి సిబిఐ వాళ్ళు లేకుండా ఈడీ వాళ్ళు ఎంక్వైరీ చేయకుంటే నువ్వు కోర్టు డైరెక్షన్ కూడా తెప్పించుకో. నీ మీదనే గొప్ప నాయకుడు మిగిలిపోతావు. నీకు సంబంధాలు ఉండడానికి ఇంతకంటే మా బయట వాడు దిగుతాడు, అప్పుడు మాత్రం దిగుతాడా? నీతో ఎంత దిగుతాడు? మీకు అన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి దిగుతారు. అది నోరు మూసుకొని ఫస్ట్ ఇళ్ళకు సహకరించాలని కోరుకుంటూ రైట్ బై.